ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను నా నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్. సో నేను నైట్ టైం ఎలా నేను స్కిన్ని కేర్ తీసుకుంటాను అనేది ఈరోజు నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫేస్ వాష్ యూస్ చేస్తాను, ఫేస్ వాష్ చేసుకుని కూడా వచ్చేసాను. సో ఫేస్ వాష్ వచ్చేసి నేను గుడ్ వైబ్స్ నుంచి నీమ్ ప్యూరిఫైయింగ్ ఫేస్ వాష్ తీసుకున్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు కదా, నా స్కిన్ వచ్చి పింపుల్స్ అండ్ యాక్నీ ప్రోన్ టైప్ స్కిన్ మాట్నది. సో నేను దానికోసం నేను ఎక్కువ నీమ్ యూజ్ చేస్తాను. వేపాకు తెలుసు కదా, పింపుల్స్లో ఉన్న బ్యాక్టీరియాని అంతటినీ కూడా అది కిల్ చేస్తుంది. సో నీమ్ చాలా మంచిది. ఎవరైతే పింపుల్ స్కిన్ ఉన్నదో, పింపుల్స్తో బాధపడుతున్న, యాక్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా నీమ్ ఫేస్ వాషే నేనైతే సజెస్ట్ చేస్తాను. చాలా బాగా యూజ్ అవుతుంది. సో నేను దీంతో ఆల్రెడీ నేను నా ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను. నెక్స్ట్ స్క్రబ్బింగ్ కూడా చేసేసుకున్నాను. సో స్క్రబ్బింగ్ వచ్చేసి బంజారా స్టాన్ ఫ్రీ ఫేస్ స్క్రబ్ ఆరెంజ్. ఎందుకంటే మనం నైట్ టైమ్ ఎక్స్ఫోలియేట్ చేసుకుంటేనే చాలా మంచిది, మార్నింగ్కి మన స్కిన్ చాలా బాగుంటుందన్నమాట. సో మీరేం చేస్తారంటే స్క్రబ్ అనేది వీక్లీ ట్వైస్ మాత్రమే యూజ్ చేయాలి. చాలామందికి డౌట్ ఉంటుంది స్క్రబ్ రోజు యూజ్ చేయొచ్చా అని, బట్ డైలీ అయితే మాత్రం నేనైతే సజెస్ట్ చేయను. మీరు వీక్లీ ట్వైస్ మాత్రం కంపల్సరీగా స్క్రబ్బింగ్ అనేది మన ఫేస్కి చేసుకోవాలి. ఎందుకంటే మన స్కాన్ మీద, మన స్కిన్ మీద ఉన్న ఏదైతే డెడ్ సెల్స్ అలాంటివి ఉంటాయో అవన్నీ కూడా ఎక్స్ఫోలియేట్ చేసేసి మొత్తం అంతా కూడా రిమూవ్ చేసి క్లీన్గా ఉంచుతుంది. నేనైతే బంజారాస్ యూజ్ చేస్తాను. ఇది చాలా బాగుంటుంది అండ్ దీని కాస్ట్ వచ్చి 60 రూపీస్. ఆరెంజ్ కాబట్టి మన ఫేస్ గ్లో కూడా వస్తుంది. నేను ఆల్రెడీ నేను దీంతో స్క్రబ్బింగ్ అయిపోయింది. ఫస్ట్ స్టెప్ ఫేస్ వాష్ చేసేసాను, నెక్స్ట్ సెకండ్ స్టెప్ స్క్రబ్బింగ్ కూడా చేసేసాను. ఇప్పుడు వచ్చేసి నేను ప్యాక్ వేసుకుంటాను ఫేస్కి. ప్యాక్ వచ్చి నేను ఎవర్యూత్ న్యాచురల్స్ రీజ్యువేటింగ్ కుకుంబర్ అండ్ అలోవెరా ఫేస్ ప్యాక్. ఇది జస్ట్ శాంపుల్ సైజ్ ప్యాక్ అన్నమాట. ఇది 10 రూపీస్ దీని కాస్ట్. ఎక్కడ డిపార్ట్మెంటల్ స్టోర్లో కానీ ఫ్యాన్సీ స్టోర్స్లో కూడా ఉంటాయి. దీంట్లో మీకు పెద్ద సాచెట్స్ కూడా ఉంటాయి, ట్యూబ్లో ఉంటుంది కదా, అది కూడా ఉంటుంది. బట్ నేను జస్ట్ ఇలాంటి ప్యాకెట్సే సజెస్ట్ చేస్తాను. జస్ట్ ఇదైతే ఒక ఫేస్ అండ్ నెక్కి మీకు అలాగ సరిపోతుంది ఒక ప్యాకెట్. సో ఇది జస్ట్ 10 రూపీస్ మాత్రమే. చూసారు కదా, కుకుంబర్ అండ్ అలోవెరా. ఇది పింపుల్ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది అండ్ సమ్మర్స్లో స్పెషల్లీ మన ఫేస్కి మంచి కూలింగ్ ఇస్తుంది. కుకుంబర్ తెలుసు కదా, దోసకాయ, చాలా బాగా కీరా దోసకాయ, చాలా బాగా మీకు ఫేస్ కూలింగ్ అనిపిస్తుంది అన్నమాట. అండ్ ఇందులో అలోవెరా కూడా ఉంది. అలోవెరా కూడా చాలా బాగుంటుంది. ఎవరైతే పింపుల్స్, స్పాట్స్ అలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నిటినీ కూడా నీట్గా క్లీన్ చేసేసి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. సో ఇది నేను వేసుకుంటాను. యాక్చువల్లీ నేను రోజు ఫేస్ ప్యాక్ వేసుకోను, వీక్లీ ట్వైస్ వేసుకుంటాను. ఎప్పుడైనా బయటికి వెళ్ళి వచ్చినట్టయితే మాత్రం కంపల్సరీగా నైట్ ఫేస్ ప్యాక్ అనేది వేసుకుంటాను. నైట్ టైమే వేసుకోవడానికి నేను ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే, మనం నైట్ టైం ఏముంటుందంటే జస్ట్ మనం పడుకుని పోతాం కదా. సో మనం మార్నింగ్ లేచేసరికి మన ఫేస్ ఫ్రెష్ అండ్ క్లీన్ నీట్గా ఉంటుంది. అదే డే టైం వేసుకున్నాం అంటే మనం బయటికి వెళ్ళాం, అవన్నీ చేస్తుంటాం కదా. సో ఫేస్ ప్యాక్ వేసుకునే దానివల్ల యూజ్ ఉండదు. సో నేనైతే నైటే ప్రిఫర్ చేస్తాను. సో నేను ఈరోజు బయటికి వెళ్ళొచ్చాను కాబట్టి నేను ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను. వీక్లీ ట్వైస్ మాత్రం కంపల్సరీగా ఫేస్ ప్యాక్ వేసుకుంటాను. సో నేను ఈరోజు ఇది వేసుకుంటున్నాను ఎవర్యూత్ వాళ్ళది. సో నేను ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు నేను థర్డ్ స్టెప్ నేను మీకు ఫేస్ ప్యాక్ యూజ్ చూపిస్తాను. సో ఇది అనుకోండి, మనకి ఇది ఒక ప్యాకెట్ అలా మీ ఫేస్కి నెక్కి సరిపోతుంది మనకి. సో ఇప్పుడు ఈ ప్యాకెట్లో ఉన్నది నేను అలా క్రీమీ బేస్డ్. చూసారు కదా, కన్సిస్టెన్సీ కూడా ఎలా ఉందో, ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. మీరు కావాల్స్తే బ్రష్తో కూడా వేసుకోవచ్చు. నేనైతే బ్రష్తో వేసుకోవడానికి అంత ఇష్టపడను, ఎక్కువ హ్యాండ్తోనే యూజ్ చేస్తాను, ఫింగర్స్తోనే. సో మనకి ఫింగర్స్ అయితేనే చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. సో చూసారు కదా, మొత్తం ఫేస్ అంతటికి కూడా వేసుకుంటున్నాను. ఇది వేసుకున్నప్పుడే మీకు మంచి కూలింగ్ సెన్సేషన్లా అనిపిస్తుంది, నాకైతే అలాగే అనిపిస్తుంది. సో మీలో ఎవరైనా ఈ ప్యాక్ యూజ్ చేశారా? యూజ్ చేసినట్టయితే మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోవద్దు. నేనైతే ఎక్కువగా ఈ ఫేస్ ప్యాకే యూజ్ చేస్తాను. ఎవర్యూత్ ప్రోడక్ట్స్ బాగుంటాయి తెలుసా, చాలా బాగుంటాయి ఎవర్యూత్ ప్రోడక్ట్స్. స్క్రబ్ అయినా ప్యాక్స్ అయినా చాలా బాగుంటాయి. హెయిర్ ప్యాక్స్ చూసారా, హెయిర్ ప్యాక్స్ కూడా బంజారాస్వి కూడా చాలా బాగుంటాయి. అంటే ఏంటంటే ఎక్కువ హర్బల్ బేస్డ్ వాడితేనే మన స్కిన్కి ఎలాంటి డ్యామేజ్ చేయదు, సైడ్ ఎఫెక్ట్స్ కానీ అలాంటివి ఉండవు, కెమికల్స్ కూడా తక్కువ ఉంటాయి. సో మనకి ఇది ప్రిఫర్ చేస్తేనే చాలా బాగుంటుంది. చూసారు కదా, నేను మొత్తం ఫేస్ అంతటికి వేసేసాను. ఐస్ వేసుకోకూడదు, ఆ ఏ పార్ట్ అలా వదిలేయండి. నెక్స్ట్ నా నెక్
నెక్ పార్ట్ కూడా వేసేస్తున్నాను. చాలా కూలింగ్ అనిపిస్తుంది నా ఫేస్కి. సో చూసారా, ఒక్క ప్యాకెట్ మీకు మొత్తం మీ ఫేస్కి నెక్కి వచ్చేసింది. సో నేనైతే వేసేసుకున్నాను, ప్యాక్ అయితే ఎంటీ అయిపోయింది. సో చూసారా, మొత్తం ఐ పార్ట్ ఒకటి అలా వదిలేసి ఫేస్కి నెక్కి వేసేసాను. సో ఇలా మీరు ఒక 10 మినిట్స్ ఉంచుకుని అప్పుడు ఫేస్ వాష్ చేసుకుంటే తర్వాత నుంచి ఏంటి ఎలా ప్రొసీజర్ అనేది నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఇలా ప్యాక్ వేసుకున్నాం కదా, ప్యాక్ వేసిన తర్వాత మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లోని మాట్లాడకూడదు, ఎందుకంటే మన స్కిన్ టైట్ అయిపోతుంది. సో టైట్ అయినప్పుడు మనం కానీ మాట్లాడాం అనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే మనకి బ్రింకిల్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది అన్నమాట. ముడతలు అనేవి ఉంటాయి కదా, అవి వచ్చేస్తాయి. సో మనం ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు జస్ట్ రిలాక్స్ అయిపోవాలి. ఒక 10 మినిట్స్ మీరు మ్యూజిక్ వినడమో, లేకపోతే బుక్ చదవడం, లేకపోతే మొబైల్ చూసుకోవడమో, లేదా ఇంకేదైనా పనులు ఉంటే అవి ఏమైనా చేసుకోండి. బట్ ఈ 10 మినిట్స్ వరకు దయచేసి ఎవ్వరూ మాట్లాడకండి. ప్యాక్ వేసుకున్నప్పుడు చాలా రిలాక్సింగ్గా ఉండాలన్నమాట, మాట్లాడితే ప్రింకిల్స్ వచ్చేస్తాయి. సో నేను మిమ్మల్ని 10 మినిట్స్ తర్వాత ఎలా ఉండి ఫేస్ వాష్ చేసుకుని నేను మీకు చూపిస్తాను. చూసారు కదా, ఇప్పుడు నేను నీట్గా ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసాను. ఎప్పుడు కూడా ఫేస్ వాష్ చేసిన తర్వాత మన టవల్తో ట్యాపింగ్ మాత్రమే చేయాలి, రబ్ చేయకూడదు. సో జస్ట్ అలా లైట్గా మీరు ట్యాప్ చేసుకోవాలి ఫేస్ అంతా కూడా. సో నా ఫేస్ అయితే ఇప్పుడు చాలా క్లీన్గా క్లియర్గా ఉంది. చూసారా, చాలా క్లీన్గా, చాలా స్మూత్గా ఉంది అండ్ చాలా బాగుంది. నెక్స్ట్ ఫేస్ వాష్ చేసిన తర్వాత కంపల్సరీగా టోనర్ అప్లై చేసుకోవాలి. మీకు నేను ఆల్రెడీ చెప్పాను, టోనర్ నేను రోజ్ వాటర్ యూజ్ చేస్తున్నాను. మీరు ఇంకేదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఏ బ్రాండెడ్ టోనర్స్ ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే రోజ్ వాటర్ ప్రిఫర్ చేస్తాను. సో రోజ్ వాటర్ చాలా బాగుంటుంది. ఇది నేను రిమూవర్, మేకప్ రిమూవర్ అయిపోతే దాంట్లో నేను రోజ్ వాటర్ వేసుకున్నాను. సో ఇప్పుడు నేను మొత్తం నా ఫేస్ అంతా కూడా స్ప్రే చేసుకుంటున్నాను. స్ప్రే చేసుకొని జస్ట్ ట్యాప్ చేసుకుంటున్నాను. సో ట్యాపింగ్ చేసుకున్నాను. చాలామంది ఏంటంటే కాటన్ ఉంటుంది కదా, దాంతో అలాగా ట్యాప్ చేసుకుని రాసుకుంటారు. నేనైతే జస్ట్ స్ప్రే చేసేసుకుని ట్యాప్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇది కొంతసేపు మన స్కిన్లోకి బ్లెండ్ అయిన తర్వాత మనం మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలి. నేను మాయిశ్చరైజర్ కింద పతాంజలి సౌందర్య అలోవెరా జెల్ రాసుకుంటాను, ఎందుకంటే ఇది నాకు చాలా బాగుంటుంది. జెల్ బేస్డ్ కన్సిస్టెన్సీ కాబట్టి మీ స్కిన్లోకి తొందరగా బ్లెండ్ అయిపోతుంది. సో నేనైతే ఎవ్రీడే కంపల్సరీగా ఇది నేను స్కిప్ చేయకుండా నా మార్నింగ్ స్కిన్ కేర్లోని, నా నైట్ స్కిన్ కేర్లోని కంపల్సరీగా ఇది నేను యూస్ చేస్తాను. చూసారు కదా, ఇది జెల్ బేస్డ్. సో ఎక్కడ మొత్తం మీ స్కిన్ అంతటి ఫేస్ మీద డాట్స్ కింద అప్లై చేసి సో మనం బ్లెండ్ చేసుకుందాం. సో 2 మినిట్స్ అయిన తర్వాత నేను సీరం అప్లై చేసుకుంటాను. నేను నైట్ టైం కంపల్సరీగా నైట్ సీరం యూజ్ చేస్తాను. అది వచ్చేసి బయోటిక్ అడ్వాన్స్డ్ ఆయుర్వేద డాండిలియన్ విజిబిలీ ఏజ్లెస్ సీరం ఫర్ ఆల్ టైప్ ఆఫ్ స్కిన్స్. ఇది అన్ని టైప్ ఆఫ్ స్కిన్స్కి కూడా సూట్ అవుతుంది. ఇది చాలా బాగుంటుంది. నేనైతే ఇది నా సెకండ్ బాటిల్ అనుకుంటున్నాను. బయోటిక్ ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయి, హెర్బల్ ప్రోడక్ట్స్. సో ఈ సీరం ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా కూడా బాగుంటుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే కూడా 25 ఇయర్స్ ఎబో ఏజ్ ఉంటుందో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా సీరం అనేది మనం అప్లై చేసుకోవాలి మన ఫేస్ మీద. ఎందుకంటే సీరమ్స్ ఎందుకు యూజ్ చేస్తాం తెలుసా, తొందరగా కొంతమందికి చూసారో లేదో వ్రింకిల్స్ వచ్చేస్తుంటాయి, నెక్స్ట్ ఇలా సంథింగ్ ఫేస్ కొంచెం ఏజ్ లాగా కనిపించడం అలాంటివి జరుగుతాయి కదా. సో సీరమ్స్ ఏంటంటే మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది, మనం యంగ్గా కనిపించడానికి ఇది మనకి చాలా యూజ్ అవుతుందన్నమాట. సో మీరు గుర్తుపెట్టుకొని 25 ఇయర్స్ దాటిన వాళ్ళందరూ కూడా కంపల్సరీగా సీరం అనేది నైట్ టైం యూజ్ చేయండి. అది మీరు ఏ సీరమైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే బయోటిక్ యూజ్ చేస్తున్నాను, ఇది చాలా బాగుంటుంది.
దీని కా ఇది 40 ml అండ్ దీని కాస్ట్ వచ్చేసి 235 rupees. చాలా రీజనబుల్ కూడా, చాలా బాగుంటుంది. మీరు ఇంకా సీరమ్స్ నేను అంత ఎఫర్ట్ చేయలేను అని అనుకుంటే ఏం లేదు, జస్ట్ అలోవెరా జెల్ ఉంటుంది కదా, విటమిన్ ఇ ఆయిల్, విటమిన్ ఇ క్యాప్సిల్ ఉంటుంది కదా, అది జస్ట్ 2-3 drops మిక్స్ చేసి మీ ఫేస్ అంతా అప్లై చేసుకున్న అలా కూడా మీరు సీరమ్ కింద యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే ఏవైనా బ్రాండ్ సీరమ్స్ కూడా మీరు యూస్ చేయొచ్చు. నేనైతే ఇది యూస్ చేస్తున్నాను, జస్ట్ 2 drops అంతే. ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, జస్ట్ ఇంత తీసుకుంటే సరిపోతుంది. అది మీ ఫేస్ అంతటికి కూడా అప్లై చేసుకోవాలి. దీని స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది, మన స్కిన్గా మంచిగా రిపేర్ చేస్తుంది మన స్కిన్ని. సో సీరం మాత్రం స్కిప్ చేయొద్దు, కంపల్సరీగా రాయండి. సో ఫేస్ అంతటికి సీరం అప్లై చేసిన తర్వాత మనం ఒక 2 minutes ఆగుదాం, నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో ఇది అయిపోయిన తర్వాత నేను నా లిప్స్కి, ఈలోపు ఇది బ్లెండ్ అవుతుంటుంది కాబట్టి నా లిప్స్కి నేను మాయిశ్చరైజ్ చేసుకుంటాను. లిప్ బామ్ వచ్చేసి నేను బ్లూ హెవెన్ నాటీ కలర్ లిప్ బామ్. ఇది నా లిప్స్కి నైట్ టైం యూస్ చేస్తాను, మార్నింగ్ వచ్చేసి స్ట్రాబెరీ ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది ఇది. సో ఇప్పుడు నేను లిప్స్కి మాయిశ్చరైజ్ చేసేసుకున్నాను కదా నా లిప్స్ని. నెక్స్ట్ వచ్చేసి నేను ఐబ్రోస్కి అండ్ ఐ ల్యాషెస్కి క్యాస్టర్ ఆయిల్ యూస్ చేస్తాను. ఇది వచ్చేసి జాన్సన్స్ బేబీ ఆయిల్ అయిపోతే దాంట్లో నేను డిఐవే చేసుకున్నాను. డిఐవే అంటే ఏం లేదు, క్యాస్టర్ ఆయిల్ అండ్ విటమిన్ ఈ క్యాప్సిల్ యాడ్ చేసి ఇలా తయారు చేసుకున్నాను ఈ ఆయిల్. ఈ ఆయిల్ నేను రోజు కూడా నా ఐబ్రోస్ అండ్ ఐ ల్యాషెస్కి కంపల్సరీగా రాసుకుంటాను నైట్ టైము. దీనివల్ల ఏంటంటే గ్రోత్ చాలా బాగుంటుంది. కావలసితే మీరు ఫింగర్తో అయినా రాసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇయర్బడ్ ఉంటుంది కదా దాంతో కూడా మీరు రాసుకోవచ్చు. నేనైతే ఫింగరే ప్రిఫర్ చేస్తాను. నేను ఆల్టర్నేటివ్ చెప్తున్నాను మీకు, ఇలా అయితే ఇలా రాసుకోండి, లేదు ఇయర్బడ్తో కూడా చాలామంది రాసుకుంటారు, అలా కూడా రాసుకోవచ్చు. సో నేను ఐ ల్యాషెస్కి కూడా అప్లై చేసుకుంటున్నాను. వాల్యూమ్ రావాలి, మంచి థిక్గా ఉండాలి అనుకుంటే క్యాస్టర్ ఆయిల్, విటమిన్ ఈ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది. సో ఇలా నేను డిఐవై ఒక చిన్న బాటిల్లో పెట్టుకుని ఉంచుకున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అండర్ ఐ క్రీమ్. సో అండర్ ఐ క్రీమ్ నేను సేమ్ బయోటిక్ నుంచి బయో సీడ్విడ్ రీవిటలైజింగ్ యాంటీఫీక్ ఐ జెల్ యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. మన అండర్ ఐ జెల్ ఎందుకంటే యూజ్ చేస్తాము, మన కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఏమైనా ఉన్నా, పఫీనెస్ అంటారు తెలుసు కదా, కళ్ళు ఇలా ఉబ్బినట్టు, చాలామందికి మార్నింగ్ లెగ్గానే కళ్ళు ఇలా ఉబ్బిపోయినట్టుంటాయి. సో అలాంటివి, నెక్స్ట్ డార్క్ సర్కిల్స్ అలాంటివి ఏమీ రాకుండా ఉండాలి అని అనుకుంటే, ఒకవేళ ఉన్నా తగ్గాలి అని అనుకుంటే కంపల్సరీగా మనం ఐ జెల్ అనేది అప్లై చేసుకోవాలి. మీరు ఐ జెల్ ఒకే లేని పక్షాన్ని ఏం చేస్తారంటే అలోవెరా జెల్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఎప్పుడు కూడా మనం దీని కన్సిస్టెన్సీ ఇలా జెల్ బేస్డ్ ఉంటుంది. సో ఇది వచ్చి దీని కాస్ట్ వచ్చి 199 rupees అండ్ ఇది 15 grams. నేను ఇది కంపల్సరీగా నైట్ టైం యూస్ చేస్తాను ఇది. సో మీరు ఎప్పుడు కూడా అండర్ ఐకి మసాజ్ చేసుకునేటప్పుడు మీరు ఈ ఫింగరే యూస్ చేయాలి. ఈ రింగ్ ఫింగర్ ఉంటుంది కదా, ఈ ఫింగర్ మాత్రమే యూస్ చేయాలి. ఈ ఫింగర్ ఇంకే ఫింగర్ యూస్ చేయకూడదు, ఈ ఫింగరే యూస్ చేయాలి. ఎందుకంటే ఈ ఫింగరే ఎందుకు యూస్ చేయాలని చెప్తున్నానంటే, సో దీనివల్ల ఏంటంటే మన ఐ చాలా సెన్సిటివ్ ఏరియా కదా, సో కంటి కింద చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఈ ఫింగర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి మసాజ్ చేస్తాం కదా, సో ప్రెషర్ అనేది తక్కువ ఇస్తుంది అన్నమాట. మిగతా ఏ ఫింగర్ పెట్టినా మనం ప్రెషర్ ఇలా ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది పెట్టడం వల్ల ఏంటంటే ప్రెషర్ చాలా తక్కువ ఇస్తాం అన్నమాట. సో సెన్సిటివ్ భాగం దగ్గర కాబట్టి సో మనం ఈ ఫింగర్ కంపల్సరీగా యూజ్ చేయాలి. సో ఇలా కొంచెం మీకు ఎంత అమౌంట్ కావాల్సిందో అంత అమౌంట్ తీసుకుని ఐ దగ్గర లిటిల్ డాట్స్ ఇలా అప్లై చేసుకుని సో మనం మసాజ్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా లైట్గా మసాజ్ చేసుకుంటే మన కళ్ళకి మంచి రిలాక్సేషన్ అనిపిస్తుంది అండ్ మీ కళ్ళ కింద ఉన్న డార్క్ సర్కిల్స్, పఫీనెసెస్ అలాంటివన్నీ కూడా పోతాయి. సో ఎవరైనా మీరు ఇలాంటివి యూస్ చేయాలి, నా దగ్గర ఇలాంటివి ఎఫోర్డ్ చేయలేను అనుకుంటే మీరు అలోవెరా జెల్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో చూసారు కదా,
సో ఇలా ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి నాకు పింపుల్స్ ఉన్నాయని చెప్పాను కదా, సో పింపుల్స్ అండ్ దాని మార్క్స్ ఉండిపోయాయి, యాక్నీ వచ్చింది నాకు, సో అందుకే దాని మార్క్స్ అవి ఉండిపోయినాయి. నా మార్క్స్ని నేను ఫేడ్ చేయడం కోసం నేను టీ ట్రీ ఆయిల్ యూస్ చేస్తాను, నైకా టీ ట్రీ ఆయిల్. ఇది వచ్చేసి 10 ml అండ్ దీని కాస్ట్ వచ్చి 350 rupees. ఇది నేను టీ ట్రీ ఆయిల్ ఏం చేస్తానంటే, ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, టీ ట్రీ ఆయిల్ ఎప్పుడు డైరెక్ట్గా మీ స్కిన్ మీద పెట్టుకోకూడదు, దేని దాంట్లో అయినా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇంకేదైనా ఆయిల్ సపోజ్ కోకోనట్ ఆయిల్లో కానీ ఎందులో అయినా మిక్స్ చేసి పెట్టుకోవచ్చు. నేను ఏం చేస్తానంటే కొంచెం లిటిల్ బిట్ అలోవెరా జెల్ తీసుకుంటాను, ఒక ఇంత సైజ్ మీకు నేను చూపిస్తాను, ఇంత ఈ సైజు, జస్ట్ పీనట్ సైజ్ అంత అలోవెరా జెల్ తీసుకుని దీంట్లో నేను, ఇది మనకి ఇలాగా పంప్స్ ఇలా వచ్చింది, సో దీంట్లో నేను జస్ట్ వన్ డ్రాప్ మాత్రమే నేను ఈ ఇది వేసి ఈ రెండింటిని మిక్స్ చేస్తాను. సో మిక్స్ చేసిన తర్వాత మనకి ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది, నేను మీకు చూపిస్తాను. సో కన్సిస్టెన్సీ ఇలా ఈ క్రీమీ కన్సిస్టెన్సీలో ఉంటుంది. సో దీన్ని మనకి ఎక్కడైతే పింపుల్ మార్క్స్ ఉన్నాయో నేను అక్కడ అప్లై చేసి, చూసారా నాకు ఈ పార్ట్లో ఉంది, సో నేను అక్కడ అప్లై చేసుకుంటాను. ఇక్కడ ఒకటి ఉంది, మీకు ఎక్కడైతే స్పాట్స్ ఉన్నాయో అక్కడ, సో చూసారు కదా ఇలా, అంతే జస్ట్, ఇంకేం లేదు. ఇది కంపల్సరీ అని లేదు, నేను నైట్ టైం ఎలా నేను స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకుంటాను, ఏ ప్రోడక్ట్స్ యూస్ చేస్తాను, ఎలా యూస్ చేస్తాను అనేది నేను మీకు చూపిస్తున్నాను. మీరు ఇదే ఫాలో అవ్వాలని ఏం లేదు, సో నేనైతే ఇలా యూస్ చేస్తున్నాను అనమాట. సో లాస్ట్ నేను ఇది అయిపోయింది కదా, సో లాస్ట్ వచ్చేసి నేను ఇంకా నా హ్యాండ్స్ని మాయిశ్చరైజ్ చేసుకుంటాను, హ్యాండ్స్ అండ్ లెగ్స్ని పతాంజలి బాడీ లోషన్తో నేను మాయిశ్చరైజింగ్ చేసుకుంటాను. సో దీన్ని నీట్గా హ్యాండ్స్ అండ్ లెగ్స్కి కంపల్సరీగా మాయిశ్చరైజింగ్ అనేది మనం అప్లై చేసుకోవాలి. నేను ఇందులో పతాంజలి తీసుకున్నాను. సో ఇలా నా హ్యాండ్స్ లెగ్స్ అన్నిటిని కూడా మాయిశ్చరైజ్ చేసుకుంటాను. సో ఇదండి నా వీడియో, మీ అందరికీ నా వీడియో నచ్చిందా? నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, గుడ్ నైట్.